హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. ఈరోజు అయితే మనం మణికరణ్ వెళ్ళబోతున్నాము. మేము మార్నింగ్ అయితే మణికరణ్ వెళ్ళడానికి 7:00 అలాగా స్టార్ట్ అయిపోయాము. సో వెళ్లే దారిలో పారాగ్లైడింగ్ చేస్తా వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. పారాగ్లైడింగ్ ప్లేస్ లో ఆగి అక్కడ బుక్ చేసుకొని అంతా ఈ కొండ మీదకి వెళ్ళేటప్పటికి మాకు అరౌండ్ ఒక 9:30-10 అయితే అయిపోయింది. బట్ విండ్ చాలా హెవీగా ఉండడం వల్ల ఇప్పుడు పారాగ్లైడింగ్ కరెక్ట్ టైం కాదు చేయడము అని చెప్పి రిటర్న్ పంపించేశారు. సో నెక్స్ట్ డే చేయొచ్చు అని చెప్పి ఇంకా మాకు అక్కడే కొంచెంసేపు టైం వేస్ట్ అయిపోయింది. బికాస్ పారాగ్లైడింగ్ చేయించే స్పాట్ కి తీసుకెళ్ళడానికే మాకు ఒక 1 hour పట్టేసింది ఇన్ వెహికల్. సో అక్కడ అదంతా కంప్లీట్ చేసుకొని మేము మణికరణ్ వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ 12:30-1 అయితే అయిపోయింది. బట్ ఇలాంటి ప్లేసెస్ లో కూడా మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. మేము మణికరణ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కొంచెంసేపు ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయాము. బికాస్ అక్కడ నుంచి వచ్చే వే ఏదైతే ఉంటుందో అది చాలా ప్లేసెస్ లో 1-way సింగిల్ వే ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్ ద లాస్ట్ వ్లాగ్ చెప్పాం కదా, మేము నైట్ మాల్ రోడ్ లో కొంచెంసేపు షాపింగ్ చేసామని చెప్పి. సో మాల్ రోడ్ లోనే మనకి ఫ్యూ ఆఫీసెస్ లాగా ఉంటాయి, టాక్సీ స్టాండ్స్ లాగా. అక్కడికి మనం వెళ్ళి ప్రయర్ గా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ని డేస్ కి కావాలి వెహికల్, ఏ వెహికల్ కావాలి, దాన్ని బట్టి వాళ్ళు మనకి ప్రైస్ అయితే చెప్తారు. మాకు 3 days కి టోటల్లీ 6,500 అయితే చెప్పారు. బట్ ఫైనల్ డే మేము క్యాసిల్ అనే ప్లేస్ కి కూడా వెళ్ళాము, నగర్ క్యాసిల్. ఆ ప్లేస్ కి వెళ్ళడానికి మాత్రం మాకు ఎక్స్ట్రా 500 అయితే చార్జ్ చేశారు. సో టోటల్ మాకు 3 days కి 7,000 లో ట్రావెలింగ్ చార్జెస్ అయితే అయిపోయింది. మనకి మణికరణ్ వెళ్లే రూట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అసలు చూస్తున్నారు కదా ఎలా ఉందో.
సో మణికరణ్లో వచ్చేసి మనకి హాట్ వాటర్ స్ప్రింగ్స్ అవైలబుల్ ఉంటాయి, ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చు. మనకి మణికరణ్ వచ్చేసి పార్వతి రివర్ ఫ్లో దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న రివర్ ఫ్లో ఏదైతే ఉందో అది పార్వతి రివర్. సో మేము ఇక్కడ కొంచెంసేపు హాట్ వాటర్ స్ప్రింగ్స్ దగ్గర ఉన్నాక అక్కడి నుంచి మేము లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళాక గురుద్వారాలో మనకి ఫ్రీ ఫుడ్ అయితే పెడుతున్నారు. సో అక్కడ మేము ఫుడ్ తినేసాము. ఆ ఫ్రీ ఫుడ్ వాళ్ళు కుక్ చేసేది కూడా ఎందులో కుక్ చేస్తారంటే, మనకి హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, ఆ హాట్ వాటర్లోనే కుక్ చేస్తారంట. చూస్తున్నారు కదా అసలు రివర్ ఫ్లో ఎలాగుందో. మేము వెళ్ళే టైంకే లైట్గా వాన పడింది. అసలు ఈ వెదర్, ఆ రివర్ ఫ్లోటింగ్ చాలా పెరిగింది. చూడడానికి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ టైంలో అయితే. చూడండి అక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ దగ్గర ఎంతలా పొగలు వస్తున్నాయో. ఆ కనిపించే దగ్గరలోనే, ఆ పొగలు వచ్చే దగ్గరలోనే మనకి టెంపుల్ అయితే ఉంటుంది, శివుని టెంపుల్ లాగా. ఫ్రీ ఫుడ్ పెడతారని చెప్పాను కదా, అదే నేను ఇందాక మెన్షన్ చేసిన ప్లేస్. అక్కడి నుంచి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇలా శివుని టెంపుల్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో చిన్న చిన్న వాటర్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ లాగా అయితే ఉంటాయి. ఇక్కడ ఈ పెద్ద హాట్ వాటర్ స్ప్రింగ్స్ లో అయితే మనకి కుండలు కనిపిస్తున్నాయి కదా, మనకి గురుద్వారాలో పెట్టే ఫుడ్ ఏదైతే ఉందో ఇక్కడే ఇలాగ కుక్ చేస్తుంటారు. ఈ చిన్న చిన్న గుండాల్లో కూడా అక్కడ మనకి అమ్ముతున్నారనమాట పల్లీల్లాగా అలాగా. సో అక్కడ బాయిల్ చేసి అక్కడే తింటున్నారు. ఇంకా మణికరణ్లో అయితే మేము దర్శనం చేసుకొని రివర్స్ స్టార్ట్ అయిపోయాము మా హోటల్ దగ్గరికి. అండ్ వెళ్ళే వేలో ఎలాగో త్వరగానే రీచ్ అయిపోయాం కదా అని చెప్పి ఒక రివర్ సైడ్ అయితే ఆగాము. చాలా బ్యూటిఫుల్గా అండ్ ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మేము రివర్స్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా రూమ్ దగ్గరికి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. టేక్ కేర్, బై బై.